చిత్తూరు జిల్లాలో పాడిపై ఆధారపడి వేల కుటుంబాలు జీవనం సాగిస్తుంటాయి పాల ఉత్పత్తి అధికంగా ఉన్న దళారుల మోసాల వల్ల ఇబ్బందులు తప్పేవి కావు తాము ఉత్పత్తి చేసే పాలను తామే సేకరించి అమ్ముకునేలా మహిళలు తీసుకున్న నిర్ణయంతో శ్రీజ పాల ఉత్పత్తిదారుల సంస్థ ఏర్పాటైంది ఎనిమిదేళ్ల క్రితం ఇరవై ఏడు మంది సభ్యులతో వడమాలపేట మండలం గుడిమల్లం గ్రామంలో ప్రారంభమైన ఈ సంస్థలో ప్రస్తుతం లక్షా పాతికి వేల సభ్యులున్నారు జా సంస్థలో పాడి పశువుల పెంపకం నుంచి షెడ్ల నిర్వహణ పాల సేకరణ సరఫరా ప్రాసెసింగ్ మార్కెటింగ్ ఇలా ప్రతి దశలోనూ మహిళా పాడి రైతులే అన్ని పనులు చూసుకుంటారు భాగస్వామ్యులుగా వాటాదారులుగా సహకార సమాఖ్య స్ఫూర్తితో కంపెనీ చట్టాలకు అనుగుణంగా సంస్థ కార్యకలాపాలు సాగుతుంటాయి దీంతో దేశంలోనే మహిళలు నడిపిస్తున్న ఏకైక పాల డైరీగా శ్రీజా పేరుందింది శ్రీజా డైరీ ద్వారా వచ్చిన డబ్బును డ్వాక్రా పొదుపు ఖాతాల్లో జమ చేసుకుంటూ ఆర్థికంగా నిలదొక్కుకోగలిగామని మహిళలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు వ్యవసాయంలో ఏం వచ్చేది లేదు శ్రీజ డైరీలో అయితే బాగా అధిక రేట్లు వస్తా ఉండాలి ఒక పెట్టుబడులు మూడు వేలు సార్ పాలు ఉన్నాము మగవాళ్ళు ఆశించకుండా మా అకౌంట్ లో డబ్బులు పడతాయి తీసుకొచ్చుకుంటాం సప్ప చేయకపోతే వాళ్ళు వ్యవసాయం చేసి వాళ్ళు దాకా గింజ గెట్రమ్మి వాళ్ళు ఇచ్చేదాకా మేము కాసుకోవాలి కదా ఇప్పుడు మేము పోసుకుంటున్నాము మా ఖర్చులు మేము పెట్టుకుంటున్నాం పాలు పోయక ముందు మా ఇంట్లో చాలా కష్టాలు ఉన్నాయి పాలు పోసిన తర్వాత మా ఇంటి మహిళా ఆర్థిక స్వావలంబన దిశగా శ్రీజ సంస్థ సభ్యులు తీసుకున్న నిర్ణయాలను జాతీయ డైరీ అభివృద్ధి సంస్థ ప్రోత్సహిస్తోంది మొదట్లో పాల ఉత్పత్తి పశువుల సంరక్షణపై అంతగా తెలిసేది కాదని అనేక కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా అవగాహన పెంచుకున్నట్లు శ్రీజ సంస్థ సభ్యులు చెబుతున్నారు శ్రీజాలో వాటాదారుగా ఉన్నాను అవగాహన సదస్సుల్లో పాల్గొనడం మీరు ఇది చేసుకుంటే మహిళలు ఇంకా ముందుకు పోవచ్చు అనే ఇది కూడా మాలో కల్పించింది సార్ మా ఎంపీపీ పరిధిలోనే మా మహిళల్ని నెలకు ఒకసారి సమావేశం జరిపి చర్చించుకుంటాం వాటిని మళ్ళీ మా మహిళలకు తెలియజెప్తూ పశుపోషణకు అభివృద్ధి చేస్తూ శ్రీజా యొక్క ముఖ్య ఉద్దేశము ప్రతి ఒక్క మహిళా రైతుకి నాణ్యమైనటువంటి పాలతో పాటు ధరలను గిట్టుబాటు ధరను కల్పిస్తూ అదే విధంగా ఆర్థిక పరిస్థితులను డెవలప్ చేసుకుంటూ వ్యక్తిగత భావన విషయంలో కూడా వారు సొంత నిర్ణయాలు తీసుకునేటువంటి స్థాయికి చేర్చింది ప్రతి ఒక్క మహిళలను కూడా శ్రీజాలో సభ్యులైన మహిళల పేరు మీద బ్యాంకు ఖాతాలు ప్రారంభించి పదిహేను రోజులకు ఒకసారి పాల మొత్తాన్ని అందిస్తున్నట్లు సంస్థ చైర్పర్సన్ విజయ చెబుతున్నారు సంఘటితమైన మహిళలంతా తమను తాము నిరూపించుకునేలా కష్టపడి అభ్యున్నతి సాధించారని పాల సేకరణ విభాగ అధిపతి తిమ్మప్ప అన్నారు ఖచ్చితంగా పదహైదు రోజులకు ఒకసారి బిల్ అనేది వస్తుంది ఖచ్చితంగా ఆదాయం అనేది ఉంటుంది అనే ఒక నమ్మకం వ్యవసాయం అయితే వస్తుందో రాదో తెలియదు మనకి ఇదైతే ఖచ్చితంగా మన ఆదాయం అనేది వస్తుంది ఎస్ఎస్జి గ్రూపులో ప్రతి మహిళ ఉంది సార్ సభ్యత్వము దాంతో కూడా రుణాలు ఇస్తున్నారు సార్ మన వ్యవసాయం కన్నా వాడుకోవచ్చు లేదా వ్యాపారం కన్నా వాడుకోని అట్లా ముందుకే వెళ్లేదానికి అభివృద్ధికి తోడ్పడుతుంది ఇన్కమ్ వచ్చేది అగ్రికల్చర్ ఇన్కమ్ అగ్రికల్చర్ ఇన్కమ్ బ్యాంకు ద్వారా రాదు నైన్టీ పర్సెంట్ అంతా క్యాష్ డీలింగ్స్ ఉంది ఇక్కడ ఏమవుతుంది బ్యాంకు ద్వారా ఇస్తున్నారు కాబట్టి బ్యాంకు కూడా ధైర్యంగా ముందుకొచ్చి వాళ్ళకి కావాల్సిన ఆవులు ఇస్తున్నారు ఆవులు ఎప్పుడు వస్తుందో పాలు వస్తుంది పాలు వస్తే డబ్బులు వస్తుంది డబ్బులు వస్తే వాళ్ళ ఎకనామిక్ స్టేటస్ చేంజ్ అవుతుంది శ్రీజా అంటే ఒక నమ్మకం అనేది క్రియేట్ అయింది చిత్తూరు జిల్లాలో ప్రారంభమైన శ్రీజా ప్రస్థానం చుట్టుపక్కల జిల్లాలతో పాటు పొరుగున ఉన్న తమిళనాడు రాష్ట్రానికి విస్తరించింది అతివలు తలచుకుంటే సాధించలేనిదంటూ ఏమీ లేదని తమ స్ఫూర్తిని దశదిశలా చాటుతున్నారు